ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద కర్నూలు గుంటూ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్ను ను లారీ ఢీకొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్ బాలకృష్ణతో పాటు ట్రాక్టర్లో ఉన్న వీరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో రమణారెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండగా అంజమ్మ అనే మహిళకు నడుము భాగం పూర్తిగా దెబ్బతింది వీరిని మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటకు తరలించారు కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి త్రిపురాంతకం వైపు పాలలోడుతో వస్తున్న లారీ ఆగి ఉన్న ట్రాక్టర్ను అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది స్థానిక ఎస్ఐ యువీ కృష్ణయ్య పోలీసు సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతదేహాలను పోస్టుమార్టం కోసం వన్ వాహనంలో ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు